ఎస్పీ న్యూస్ కి స్వాగతం. జీవో నంబర్ 3ను చట్టబద్ధత కల్పించాలని ఆదివాసీ సంఘాలు అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారని భారత్ ఆదివాసీ పార్టీ జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షుడు తెల్లం శేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాలు అఖిలపక్ష నేతలు మాట్లాడుతూ ఇటీవలే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జనరల్ డిఎస్సీ 2024 నోటిఫికేషన్లో ఉపాధ్యాయ ట్రైనింగ్ పొందిన ఆదివాసీ నిరుద్యోగ పట్టభద్రులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఈ విషయమై చర్చించుటకు మరియు భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకున్నటకు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమన్నారు. రంపచోడవరం నియోజకవర్గం పరిధిలో టీచర్ ట్రైనింగ్ పొందిన ఆదివాసీ నిరుద్యోగ పట్టభద్రులు సుమారు 8,000 మంది వరకు ఉండే ఇటీవలే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జనరల్ డిఎస్సీ 2024 ఆదివాసీ నిరుద్యోగ పట్టభద్రులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. షెడ్యూల్ ప్రాంతంలో 99% ఉన్న ఆదివాసీలకు జనరల్ డిఎస్సీ 2024 1% ఉపాధ్యాయ పోస్టులు కల్పించారు. ఏజెన్సీ ప్రాంతంలో 1% నివాసం ఉంటున్న గిరిజన నేతలకు జనరల్ డిఎస్సీ 2024 99% కల్పించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఏజెన్సీల ఉద్యోగాలన్నీ ఆదివాసీ నిరుద్యోగులతోనే భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులకు పార్లమెంట్ మెంబర్కు ఆదివాసీల పట్ల చిత్తశుద్ధి ఉంటూ జీవో నెంబర్ 3ను చట్టబద్ధత కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం ఆమోదం కోసం పంపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ జేఎస్సీ డివిజన్ చైర్మన్ కంగల శ్రీనివాస్, మట్లా కృష్ణారెడ్డి, ఆదివాసీ జేఎస్సీ జాతీయ సమన్వయకర్త పొడియం పండు దొర, కత్తుల ఆదిరెడ్డి, బొరగా పొట్టి దొర, అలాగే కారం సూరిబాబు, కడబాల రాంబాబు, బొండ్ల వరప్రసాద్, బి మంగిరెడ్డి, దానియేర్ కూరెడ్డి, చవలం సుభకృష్ణ, పాండా పవన్ కుమార్ మొదలైన వారు పాల్గొన్నారు.